మాట్లాడుతున్నా బన్స్టాల్పేట్ నుంచి. చిన్నప్పటి నుంచి మా బావికి చూస్తే మా ఏం మెమరీస్ ఉన్నాయి, మాకి జ్ఞాపకాలు అన్నీ తిరిగి వచ్చాయి. ఎట్లా అంటే అప్పుడు నేను చూసింది అంత శుభ్రమైన నీళ్ళు, ఆ రోజు వాటర్ చూస్తే అట్లానే ఆ ఆనందం వేరేగానే ఉండే నాకు. పెద్దవాళ్ళు చెప్తుండే అక్కడ దగ్గర కింద వెళ్ళొద్దు, పడతారు జారి, ఎందుకంటే అందరికీ భయం ఉండే, సంవత్సరాలకైనా ఎవరైనా పని పడిపోతున్నారు కాబట్టి. అయినా కూడా మేము ఉత్సాహం ఉండే మా దాంట్లోకి మేము వెళ్ళి ఆడాలి అక్కడ అని అందరు వస్తుండే ఇక్కడ. ఇక్కడ చూస్తే ఎండాకాలం ఎట్లా ఉంటుందంటే మనుషులు చుట్టూ రక్క అంతా ఇక్కడ సాయంత్రం వచ్చి కూర్చోవడం, మాట్లాడుకోవడం, దాని తర్వాత స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మాటకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ పండుగలకి చూడాలండి ఏముంటుండే అప్పుడు. ఎట్లా అంటే బతుకమ్మ ఆడేవాళ్ళు, అది ఆ సంతోషం వేరేగానే ఉండే. ఇప్పుడు ఎట్లా అంటే మా జ్ఞాపకాలు చూస్తే ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల తర్వాత మేము బావి నీళ్ళని అది పాతకాలంలో అన్ని చోట్ల సప్లై అవుతుండే, ఆ నీళ్ళు తాగడానికి యూజ్ చేస్తుండే, మనుషులు ఇక్కడ వచ్చేసి బట్టలు కడుతుండే. ఇంకా ఒక ఎట్లా ఉంటుందంటే మనుషుల్ని వాళ్ళు బావి దగ్గర రావడానికి ఇవ్వకపోతుండే చిన్నపిల్లల్ని అప్పుడు. కానీ అయినా కూడా కింద వరకు స్టెప్స్ వరకు ఇది వస్తుండే, ఇది చూడగానే నాకు అదన్నీ సీన్ గుర్తు వచ్చినాయి. దాని తర్వాత ఆ నీళ్ళు వాడేసి బట్టల్ని ఉతుకుతుండే, ఇక్కడ ఈ నీళ్ళతోనే అన్నీ చేస్తుండే పనులు. తాగడానికి ఒక పైన ఏమో బాత్రూమ్స్ ఉండే, ఇక్కడ గవర్నమెంట్ వాష్రూమ్స్ ఉండే అన్నమాట, అక్కడికి నీళ్ళు సప్లై అవుతుండే. ఈ గ్రౌండ్ది చూస్తే అంతా ఓపెన్ స్పేస్ ఉండే అన్నమాట. ఇక్కడ అన్నీ రకాల రకాలుగా ఏ పండగైనా ఇక్కడ ఆడడం. ఇంకా సంక్రాంతి రోజులు కూడా చూస్తే ఈ గ్రౌండ్లో అందరు వచ్చి ఇక్కడ పతంగ ఎగరేయడం, అది కూడా ఒక వేరే సంతోషం ఉండే. ఇక్కడ వచ్చి అందరూ కాలు చేతులు మొహం కడుక్కోవాలి, మళ్ళీ హోలీ టైం చూడాలి. హోలీ టైంలో కూడా ఇక్కడ అందరినీ చూస్తే వచ్చి ఆ కలర్తో స్నానాలు ఇక్కడే వచ్చి చేసుకునేవాళ్ళు నీళ్ళు తీసుకొని. అంటే ఇవన్నీ జ్ఞాపకాలు నా చిన్నప్పటివి ఉన్నాయండి. దాని తర్వాత మాకు ఎట్లా అనిపించిందంటే ఈ బావి రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ హెడెడ్ బై కల్పనా రమేష్ మాకు ఇది ఇచ్చినందుకు మేము గవర్నమెంట్ తరఫు మా డైనమిక్ లీడర్ శ్రీనివాస్ యాదవ్ గారన్న ఎప్పుడు ఆయనకి చెప్తుండే, అన్నా ఎట్లయినా ఇది మీరు చేపియండి బావి, మనకి నీళ్ళకి మంచిగా ఉంటుంది, ఎండాకాలంలో అయినా కూడా మనుషులకి ఇక్కడ చాలా కష్టం ఉంటుంది, తర్వాత ఇవన్నీ చెత్త పడేయాలి, ఎందుకంటే ఆ భయానికి ఇక్కడ అందరు మనుషులు చెత్త వేసి ఆ డంప్ యాడ్ అయిపోయింది. అందుకని అన్న అప్పుడు అన్నాడు మీరేం భయపడకండి, నేను ఈ బావిది ఎట్లయినా చేపిస్తా. ఆయన సహాయం వల్లనే మాకు ఈ ఆయన గవర్నమెంట్కి చెప్పే వల్ల మాకు ఈ కల్పనా రమేష్ మేడం అక్కడ కనుక్కొని అంతా బావి గురించి వచ్చి చూసి ఈ పని స్టార్ట్ చేసింది. Thank you.
అయితే అన్న శ్రీనివాస్ యాదవ్ అన్న కల్పన మేడం అనుకున్న పనికి సాధిస్తున్నారు. ఇక్కడ ఏమంటే నీల్ని చూస్తే ఇప్పుడు ఎట్లా ఆనందం అందరికీ ఉంది. ఇప్పుడు మేము చూసినాం, మాకేమనిపిస్తుంది, ఇప్పుడు ఉన్న వాళ్ళ పిల్లలు ఈ హెరిటేజ్ని అంత పాతకాలంది చూస్తే ఇంకా సంతోషిస్తారు. దాని తర్వాత కల్పన రమేష్ మేడంకి మేము బన్సాల్పేట్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం. మా ప్రెసిడెంట్ ఎంఏ ఫహీం, ఇంకా మా అందరూ ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అన్నీ అందరు ఈ పని కోసం వస్తున్నారండి ముందుకి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేము దీనికి అంత నీళ్ళు వచ్చేస్తే అన్ని పిల్లలకి ఆ సంతోషం, మా మొన్న ఒక చిన్న పిల్లలకి అందరికీ పిలిచి బావిది చూపెట్టినాం. ఆ యాక్టివిటీ జరిగింది ఇక్కడ. ఆ యాక్టివిటీ జరిగితే ఆ పిల్లల్లో ఉత్సాహమే వేరేగుండే. ఆ డ్రాయింగ్ అంతమంది బాగా చేశారంటే ఆ పూర్ణకాలంది ఎట్లా ఉంటుంది ఈ చూసేసి, అంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్ డ్రాయింగ్ చాలా మటుకు ఒక స్కెచింగ్ యాక్టివిటీ ఆర్కిటెక్ట్తో కల్పన రమేష్ చేపించింది, అది బాగుండే. దాని తర్వాత దానికన్నా ముందు కల్పన రమేష్ మేడంతో పని ఆమె చేస్తుంది చూశాను. ఆమె కష్టం, ఆమె పొద్దునైనా సాయంత్రం వరకు ఇక్కడ ఉండడం, అన్ని పనులు దగ్గరుండి చేపియడం, ఇంకా పనివాళ్ళు ఇంకా ఆమె టీమ్ మెంబర్స్ చాలా ఎఫర్ట్ ఉందండి. ఇంకా అందరు ఏ పని అయినా ముందు ఫస్ట్ చేసేవారు. ఆ మంచితనం అంత ప్రేమతో వాళ్ళు ఎన్నారు ఏం కాదు, మేము ఎప్పుడు ఉన్నామని అందరు కలిసిమెలిసి చేశారండి. ఆ చూసాం మేము అంత చెత్త వచ్చేసినాక బయట. ఇప్పుడు మీరు దీని గురించి చూస్తున్నారు ఆ రిజల్ట్ని ఎంత మంచిగా ఉంది. ఒక్కొక్క రాళ్ళని ఇప్పుడు చూస్తే ఇప్పుడు కొంచెం పగిలిపోయినా లేకుంటే అక్కడ నుంచి కొంచెం నీళ్ళు వచ్చిన పిల్లలు ఇప్పుడు చూసారు మీరు అందరూ వచ్చి ఆర్కిటెక్ట్స్ ఆమె పెట్టిన టీమ్ ఎఫర్ట్ చాలా బాగుంది. వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు అంత పని చేస్తున్నారు. ఇక్కడ ఏమంటే మనం ఇది హెరిటేజ్ది, ఈ బావి మాకు ఇచ్చినందుకు మేము మా చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా డైనమిక్ లీడర్ శ్రీనివాస్ యాదవ్ గారికి, మన ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి, మళ్ళీ జిహెచ్ఎంసీకి అందరికీ, జిహెచ్ఎంసీ శ్రీనివాస్ రెడ్డి గారికి, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ హెడెడ్ బై కల్పన రమేష్కి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు ఇట్లాంటి శుభ్రమైన బావి ఇచ్చినందుకు, ఇంకా దానికి మేము కాపాడుకోవాలని బన్సిలాల్పేట్ నుంచి మేము అదే అనుకుంటున్నాం అందరూ. ఇదే మా ఉంది ఏమంటే ఇది మంచిగా అయిపోతే రేపు మేమే కాదు ఇప్పుడు మా జనరేషన్స్ వచ్చి ఇక్కడ చూస్తారు బయట వాళ్ళు కూడా. ఇంకా ఈ నీళ్ళు కావాలంటే మనం ఎన్ని రకాల న్యాచురల్ వాటర్ అండి దేనికైనా వస్తుంది అంత వాటర్ ఎన్వైరన్మెంట్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఆ నీళ్ళ విషయం ఇప్పుడు ఎండాకాలంలో కూడా ఇప్పుడు ఎంత నీళ్ళు ఉందండి ఇప్పుడు అది ఎక్కడైనా మీరు చూసుకోండి. ఇప్పుడు బోర్వెల్స్కి కూడా బాగా వచ్చేస్తుంది ఆ బోర్వెల్స్లో కూడా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.